సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చిన్నపిల్లల్లో ఎదుగుదల సరిగా లేకపోవటము, ఫుడ్ సరిగా తినకపోవటము, తెమడతో కూడుకున్న వాంతులు రావటము, అజీర్తి, మోషన్ స్మెల్ రావటము, ఊరికే ఈశ్రోమని ఏడవటము, సరిగా ఎదుగుదల లేకపోవటము, సన్నగా ఉండిపోవటము, వాళ్ళు ఆడుకోవటానికి కూడా శక్తి లేకపోవటము, రాత్రి పగళ్ళు పేరెంట్స్ని ఏడిపించటము, అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ బాధ ఏందో తెలియలేక వాళ్ళకి మాటలు సరిగా రావు కాబట్టి మనకి చెప్పడానికి ఏడుపు ద్వారా తెలియజేస్తారు. అవన్నీ ఒక తల్లిగా తెలుసుకోవాలన్నమాట. ఆ తెలుసుకునే టైంలో మనము బిడ్డకు పెట్టే ఆహారం సరిగా తింటలేదు, మోషన్ స్మెల్ వస్తుంది, తెమడొస్తుంది, ఇలాంటివన్నీ 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి ఇవి వాడొచ్చండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం తయారు చేసుకుంటూ చెప్తాను, కొలతలు కూడా చెప్తాను. ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం మీరే చూడండి, లింక్ షేర్ చేయండి అంటాం, వీడియో హెడ్డింగ్ చూసి అందులో ఏమేశారు, దాని కొలత ఏంటి చెప్పలేదు అని అనటం అలాంటివి మాత్రం చేయొద్దు. నేను ఏ వీడియో చేసినా స్పష్టంగా చెప్తాను, దాని ప్రకారం మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. నాన్న దగ్గర మాత్రం మీరు షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి అని అంటే మీ పిల్లల కోసం మీరు వీడియో తీసుకోలేనప్పుడు నేను లింక్ ఎలా షేర్ చేస్తానండి, లింక్ షేర్ చేసినా చూస్తారో లేదో నాకేం తెలుసు. అందుకని మీ పిల్లల కోసం హెల్దీగా పుష్టిగా బాగా ఆరోగ్యంగా పెరగటానికి కాబట్టి ఇది, దీన్ని ఎప్పటి నుంచో రిక్వెస్టింగ్ వీడియో. నిజంగా పిల్లల కోసం పాటుపడి వాళ్ళ ఆరోగ్యం కోసం బాధపడే తల్లిదండ్రులు ప్రతి ఒక్క వీడియో ఓపెన్ చేసి చూసి అల్లాడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ రెసిపీ కోసం. ఇదేనండి సొంటి ఉక్కిలి. ఏమండి లక్ష్మి గారు పట్టు వదలని విక్రమార్కురాల్లాగా ట్రై చేశారు కదండి. దీని రిజల్ట్ ఆల్రెడీ వాడిన వాళ్ళు నాకు చాలా షేర్ చేశారు. అప్పట్లో మీకు అందరికి పెట్టాలని నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు మీరు వాడి దీని రిజల్ట్ దీని కింద తెలియజేయండి. ఇప్పుడు మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది వచ్చి 2 గ్రామ్స్ మిరియాల పొడి, 20 గ్రామ్స్ శొంఠి, 1/4 కేజీ బియ్యము, బియ్యము 1/4 కేజీ బియ్యాన్ని వేపి ఇలాగ పౌడర్ చేసుకోవాలి. పిల్లలకి బాగా అరగాలి కదా, అందుకని వేపి ఇలా పొడి చేసుకోవాలి. 1/4 కేజీ బియ్యానికి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలా మొత్తం ఈ 20 గ్రామ్స్ శొంఠి కూడా వేపాలి, మిరియాలు కూడా వేపుకోవాలి దోరగా. వీటన్నిటిని మొత్తం కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అన్ని ఇలా ఇలా కలిపేసుకొని కరెక్ట్గా వినండి మంచిగా. ఇలాంటివన్నీ మీరు చూసి చేసుకొని ఏముందలే ఇంక చెప్పేది అనేసి చాలా మంది తారసపడ్డారండి. ఈ మధ్యన వాళ్ళ అవసరం తీరిపోయాక చెప్పడానికి కూడా ఇష్టం లేకుండా. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేశారంటే, ఇలాగే షేర్ చేసి లైక్ చేశారంటే నాకు మంచి జోష్ వస్తుంది. అబ్బా నా ఛానల్ చూస్తున్నారు, ఇంక ఎంతకంటే మంచి చెప్పాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉండేవి చెప్పాలి అని నాకు కూడా బాగుండిద్దండి. కానీ ఎవరు సరిగా చూడట్లేదు, కామెంట్స్ పెట్టడం లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబర్స్ లేరు. కాబట్టి కొంచెం దయచేసి అలాంటివన్నీ చేస్తే మన కోసం మన పిల్లల కోసమే కాబట్టి ఇదంతా. ఎందుకంటే కొంచెం నీళ్లు పెట్టుకోండి పొయ్యి మీద ఫస్ట్. ఇవన్నీ వేపి పొడి చేసి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకున్నాం కదా, మీ పిల్లలు ఎంత తినగలుగుతారో పెట్టే విధానం పొద్దు పొద్దున్నే పరగడుపున పెట్టాలి ఇది. అప్పుడే మోషన్ స్మెల్ రావటము, కడుపు ఉబ్బరము, అజీర్తి, తెమడతో కూడిన వాంతులు, ఈ శ్రోమని ఏడవటం, నిద్ర లేకుండా వాడేడవటం, మిమ్మల్ని ఏడిపించటం, ఎదుగుదల లేకుండా చీటికి మాటికి సన్నగా ఉండి పడిపోవటం, ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. పొద్దు పొద్దున్నే పరగడుపున పెట్టాలి. దీన్నే శొంఠి ఉక్కిలి అంటారు. శొంఠి శోధించిద్ది కదండి కడుపులో ఉన్న కల్మషాన్ని మొత్తం మోషన ద్వారా తీసేసిద్ది, ఆకలి అయ్యేలాగా చేసిద్ది, పిల్లల్ని హెల్దీగా పెరిగేలాగా చేసిద్ది. పాత రోజుల్లో మా పెద్దవాళ్ళు, మా అత్తయ్య అయితే పిల్ల భలే గుచ్చుంటుంది మోషన్, అసలు మోషనే హెల్దీ, ఆ మోషన్ చూసే భలే హెల్దీగా పెరుగుతున్నారు పిల్లలు అనేది తెలియజేసేవాళ్ళు పెద్దవాళ్ళు. అట్లా ముందుగా ఇలాగా మనం రాగి జావ ఎలా కాసుకుంటామో అలాగే నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకోవాలి. ఏదైనా సిమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొన్ని నీళ్ళు అనేది అది మీకు సంబంధించండి, ఎంత పెట్టగలుగుతారో అంత మెజర్మెంటు ఒక రావి జావ కాసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. సిమ్లోనే పెట్టేసి కాసుకోండి. ఇలా ఉండలు లేకుండా పొడి చేసి పెట్టుకోవాలి. 1/4 కేజీ బియ్యానికి 20 గ్రామ్స్ శొంఠి వేపుకోవాలి, 2 గ్రామ్స్ మిరియాలు వేపుకోవాలి, విడివిడిగా పొడి చేసుకొని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. 1/4 కేజీ బియ్యం కూడా వేపుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అప్పుడే పిల్లలకి బాగా అరిగిద్ది అన్నమాట. అలా నీళ్లు మరుగుతున్నాయి కదా.
ఇలా నీళ్లు మరిగే టైంలో బాగా మరుగుతున్నప్పుడు తిప్పుకుంటూ నేను స్టీల్ దాంట్లో పెట్టాను. మాకు ఎవరు చంటి పిల్లలు లేరు, ఇది రిక్వెస్టింగ్ వీడియో కాబట్టి నేను చేస్తున్నాను. పట్టుకున్నాను, తిప్పుతూ ఉండు. ఇలా తిప్పుతూ పోస్తే అండి ఉండలు చుట్టవు, ఉండలు కట్టుకోవు. ఇలా తిప్పుతానే ఉండాలి. మీరు కూడా స్టీల్ పాత్రలో పెట్టుకుంటే మాత్రం అడుగంటకుండా తిప్పండి. పిల్లలకి మనకంటే బాగా మంచి రుచులు తెలుసు అండి, వాసనలు తెలుసు, రుచులు తెలుసు. మనం అనుకుంటాం పిల్లగాడికి ఏం తెలుసు, ఏదో ఒకటి పెడితే పోలే అని. అలా ఏం ఉండదు, పిల్లలకే బాగా రుచులు తెలుసు. ఇక ఇదంతా బాగా మనము చిన్నప్పుడు ఈ ఫెవిక్విక్ ఫెవికాల్ లేనప్పుడు మైదా ఉడకబెట్టి పేపర్ లాంటి ఇచ్చేవాళ్ళమే, అలాగా ఉడకబెట్టాలి బాగా దగ్గర పడేలాగా. ఇలా తిప్పుతూనే ఉండాలి స్టీల్ పాత్ర కాబట్టి. ఇలా ఉడుకుతూనే ఉండిద్దండి, మనం తిప్పుతూనే ఉండాలి బాగా దగ్గర పడేంత వరకు. ఆ తర్వాత ఎలా పెట్టాలి, దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం కలపాలి అనేది చెప్తానండి. కొంచెం వీడియో అంతా పూర్తిగా చూడండి, మన కోసమే మన పిల్లల కోసమే. సెర్లాక్ కంటే కూడా చాలా బలవర్ధకమైన ఆహారం అండి, మంచి జీర్ణశక్తి పెరిగిద్ది, పిల్లలు బాగా పెరుగుతారు, బాగా ఆకలి వేసిద్ది. ఎప్పుడెప్పుడు దీన్ని పెడతారా అని ఎదురు చూసి మనల్ని ముందు లేపేస్తారనమాట. అంత మంచి రిజల్ట్తో పాటు పిల్లలు ముద్దుగా బొద్దుగా పెరుగుతారు బలంగా. ఇక దీనికి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాం కదా, పటిక బెల్లం. పటిక బెల్లం జలుబు కదా, తెమడం దగ్గులు అంటున్నారంటే అదేమీ జలుబు కాదండి. పటిక బెల్లం ఇలాంటి చిప్స్ కానీ పటుక బెల్లం ఉంటుంది కదా రాక్స్ లాగా, అది కానీ తీసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇదంతా అయిపోయాక గట్టిగా దగ్గర పడిద్ది కదా, అప్పుడు మీ పిల్లలకి ఎంత స్వీట్ అయితే సరిపోయిద్దని మీరు అనుకుంటున్నారో అంత స్వీటు కలిపి పెట్టాలి. నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశానండి. ఇంకా చివరికి మళ్ళా నాకు ఎలా చేయాలో తెలియలేదు, మీరు సగం లాపేశారంటారుగా, ఇది మొత్తం పూర్తి అయినాక అప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా ఇలా దగ్గర పడింది కదండి, దీన్ని మనం దించేసుకుంటే ఆరిపోయి ఇంకొంచెం గట్టిపడిద్ది అన్నమాట. దీనిలో ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పటిక బెల్లం వేసుకోవాలి. ముందుగానే వేసుకొని కాస్తే పాకంలాగా వచ్చింది, అలా చేయకూడదు దించుకున్నాకే. ఇక తినబోయే ముందు పిల్లలకి కొంచెం నెయ్యి పెట్టితే అసలు ఆ రుచి మీరు కనుక టేస్ట్ చేసి పిల్లలకు పెట్టకుండా మనమే తింటామన్నమాట. అంత బాగుండిద్ది, అంత హెల్దీ, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఇంతే అండి సొంటి ఉక్కిలి. అమ్మా మీరు చూడాల్సిన వాళ్ళంతా చూడండి, సంతోషమేనా? ఎప్పటి నుంచో ఇది రిక్వెస్టింగ్ వీడియో అన్నమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేశారంటే ఇంతకంటే మంచి మంచివి, చాలా అద్భుతమైనవి, అమృతంతో సమానంగా ఉన్నవి వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను, హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు.